దేవుని వాక్యాన్ని వినే ముందు ఒక పాటను చూద్దాం. నీవు ఎడబాయక కృప చూపి
గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖ వై ఉదయించినావు. నన్ను నీవు విడిపించినావు, ఇష్టుడనై నే నడచినందున దీర్ఘాయువుతో తృప్తి పరచిన సజీవుడవు నీవేనయ్యా. నా హృదయములో ఉత్పొంగెనే కృతజ్ఞత సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన, నిత్య మహిమలో నిలవాలని. స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నె తరగని ఉపదేశం, మహిమ కలిగిన సంఘముగానను నిలుపునే నీ ఎదుట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ అవసరతలు తీరుస్తూ ఆధ్యాత్మికంగా భౌతికంగా ఆయన మిమ్మలను వర్ధిల్ల చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడా, కనికర సంపన్నుడా, నీ కొందనాలయ్యా. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా
నీ నోటి మాటలు వింటున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి. మీ వాక్యము మమ్మలను జీవింపచేస్తుంది, మీ వాక్యము మమ్మలను హెచ్చరిస్తుంది, నీ వాక్యమే మమ్మల్ని అన్ని విధాలుగా ఈ జీవిత ప్రయాణంలో బలపరుస్తుంది. జీవాధిపతి అయిన యేసయ్య, మీరు మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 4:31 నుండి 40 వరకు ధ్యానం చేద్దాం. లూకా సువార్త 4:31 నుండి 40 వరకు. అప్పుడు ఆయన గలలియలోని కపెర్నహోము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను, గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడవైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయ వచ్చితివా, నీవెవడవో నేనెరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. అందుకందరూ విస్మయముంది, ఇది ఎట్టిమాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములంతటను వ్యాపించెను. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంట్లోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను, గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. మనం చదివిన ఈ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా యావత్ మానవ జాతికి అనుగ్రహించబడే 3 శ్రేష్టమైన అనుభవాలను మనం గమనించగలం. మరలా చెప్తున్నాను, మనం చదివిన ఈ లేఖనంలో ప్రతి మనిషి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పొందగలిగిన 3 శ్రేష్టమైన అనుభవాలను మనం చూడగలం. 33 అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తిని ఆయన విడిపించిన సంగతి మనం చూస్తున్నాం. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి సమాజ మందిరములో ఉన్నాడు. యేసు అతనిని ఆ దురాత్మ ప్రభావము నుండి విడిపించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రతి మనిషికి అనుగ్రహించబడే మొట్టమొదటి శ్రేష్టమైన అనుభవం ఏమిటంటే, మహిమను కోల్పోయిన, పరిశుద్ధతను కోల్పోయిన, పొందలేకపోతున్న ప్రజలకు దేవుని మహిమ, దేవుని పరిశుద్ధత, దేవుని ప్రభావం పొందుకునే భాగ్యం వారికి అనుగ్రహించబడతాయి. 33 అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి దేవుని మందిరంలో ఉన్నాడు. మీరు బాగా ఈ మాటను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పవిత్రమైన దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి ఉన్నాడు. పవిత్రమైన దేవుని సన్నిధి, దేవుని ప్రజలు ఆయనను ఆరాధించే సమాజ మందిరంలో
తన లోపల అపవిత్రాత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే పవిత్రమైన స్థలంలో ఉన్నాడు కానీ పవిత్రత తనలో లేదు. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే స్థలంలో ఉన్నాడు కానీ పరిశుద్ధుడైన దేవునికి అతనికి ఏమాత్రము సంబంధం లేదు. ఈ రోజున అనేక మంది మనుషులు ఇలాంటి అనుభవాలలోనే ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో, నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరో విన్నా, ఆయనను గూర్చి గ్రహించిన, ఆయన పరిశుద్ధతను కానీ ఆయన నీతిని కానీ ఆయనతో తమకు వ్యక్తిగత సంబంధాన్ని సహవాసాన్ని కానీ ఏమాత్రము కలిగి ఉండని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. పవిత్రమైన దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధించి ఆయన లేఖనాలను ధ్యానించే ప్రజల మధ్యలో ఆ వ్యక్తి ఉన్నాడు కానీ అతనిలో ఉన్నది అపవిత్రాత్మ. ఈరోజున సమాజంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను గూర్చి వింటూ పరిశుద్ధుడైన దేవునిని గూర్చి వారు గ్రహిస్తూ కూడా పరిశుద్ధత ఎంత మాత్రమో తమ జీవితంలో లేని ప్రజలు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జీవితాలలో ఆయన విడుదల ఇవ్వడానికి, పరిశుద్ధతను తన ప్రభావాన్ని నింపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ప్రభువుని గురించి వింటూనే సరిపెట్టుకుంటున్నామా? మనం వినిన ప్రభుతో మనకు సరి అయిన సహవాసం కలిగి ఉన్నామా? పరిశుద్ధ స్థలములో ఉండి కూడా ఆయన ప్రభావమును చూడలేని, ఆయన పరిశుద్ధతను ఆయన సహవాసాన్ని కలిగి ఉండలేని ఆ వ్యక్తి జీవితం మనకు జ్ఞాపకం చేస్తోంది. ఒకవేళ మనం అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రభువు మనలను కూడా విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడైన ప్రభువు కన్నుల ఎదుటే ఉన్నాడు. ఆ సమాజ మందిరంలో ఆయన వారికి బోధిస్తూనే ఉన్నాడు కానీ వారి జీవితం కేవలం, ఆ వ్యక్తి జీవితం కేవలం అపవిత్రతతోనూ లోక సంబంధమైన వాటితోనూ నింపబడి ఉన్నది. అలాంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే ఆయన మనకు విడుదల ఇస్తాడు. లోక సంబంధమైన వ్యక్తులుగా మనం జీవిస్తే పర సంబంధమైన వ్యక్తులుగా మార్చి పరలోక మహిమను ధరించుకున్న ఆత్మ సంబంధమైన అనుభవాలను ప్రభు మనకిస్తాడు. రెండవ అనుభవాన్ని చూద్దాం. 38వ వాక్యంలో ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. రెండవ అనుభవం, ప్రభు మనకు అనుగ్రహించే అనుభవం ఏమిటంటే తీవ్రమైన జ్వరముతో అక్కడ సీమోను అత్త పడి ఉన్నది. తీవ్రమైన జ్వరముతో పడి ఉన్న ఆమె తనకు తాను మేలు చేసుకోలేదు, తన పనులు తాను చేసుకోలేదు. ఆమె చెంతనే నిలవబడి ఉన్న ప్రభువుకు కూడా ఆమె ఏ విధమైన పరిచర్య చేయలేని స్థితిలో పడి ఉంది. మొదటి అనుభవాన్ని మనం చూస్తే దేవుని మహిమను చూడలేని, దేవుని పరిశుద్ధతను అనుభవించలేని మనుషులకు ఆయన విడుదల, పవిత్రత, ఆయన రక్షణ భాగ్యం ఇవ్వగలిగిన వాడని, ఇప్పుడు రెండవ అనుభవంలో పడి ఉన్న వారిని లేవనెత్తే దేవుడని మనం స్పష్టంగా చూడగలం. ఆమె ఏ స్థితిలో పడి ఉన్నది? తనకు తాను మేలు చేసుకోలేని స్థితిలో పడి ఉంది. తన పనులు తాను చేసుకోలేని స్థితిలో పడి ఉంది. తన చెంతనే ఉన్న ప్రభువును సమీపించి ఆయనకు పరిచర్య చేయలేని స్థితిలో పడి ఉంది. ఈ రోజున అనేక మంది మనుషులు తమను దీవించడానికి, తమను ఆశీర్వదించడానికి
వారి చెంతకే వచ్చిన ప్రభువును కూడా చూడలేని స్థితిలో, చేరలేని స్థితిలో, ఆయన దగ్గరకు రాలేని స్థితిలో పడి ఉన్నారు. అనేక మంది జీవితాలు పాపము అనే వ్యసనంలో, శాపము అనే వ్యసనంలో, వ్యాధి, బాధ, లోక సంబంధమైన ఇరుకులు, ఇబ్బందులు అనే ఆ పరిస్థితిలో పడి ఉన్న స్థితిలో ఉన్నాయి. దేవుడంటే నాకు చాలా ఇష్టం, దేవుణ్ణి నేను ఎంతో ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే ఎంతోమంది ఆయన కొరకు సాక్షులుగా, ఆయన కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించలేని ఏదో ఒక బలహీనతలో వారు పడి ఉన్న స్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేకులు ప్రభు మహిమ కొరకు ఏదో చేయాలనుకుంటారు, కానీ ఎంతకాలం చూసినా అనారోగ్యము అనే స్థితిలో పడిపోయిన వారై ఉంటారు. ప్రభు కొరకు, తమ జీవితం కొరకు ఏమేమో సాధించాలి, అనుభవాలను పొందాలి, ఆశీర్వాదాలను సంపాదించాలనుకుని ఆశపడుతూ ఉంటారు. అప్పుల బాధలు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ కలహాలు, జీవితంలో ఎన్నో ఇక్కట్లలో బంధించబడిన వారిగా ఉంటారు. అలాగ ఒకవేళ పడిన స్థితి మనకుంటే ఆయన మన లేవనెత్తుతారు. పడి ఉన్న స్థితిలో ఉన్న ఆమె కొరకు అక్కడ ఉన్నవారు విజ్ఞాపన చేశారు. అందువల్ల వారి మనవి విన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె జ్వరమును గద్దింపగా ఆమె లేచి నిలిచి ప్రభువుకు పరిచర్య చేసింది. కనుక ఈ రోజున దేవుని మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో పడిపోయినట్టుగా ఉన్నారు, బంధించబడినట్టుగా ఉన్నారు? ఎంత శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసినా ఫలితం చూడలేని స్థితిలో ఒకవేళ మీరు ఉంటే, ఆ తీవ్రమైన కఠినమైన పరిస్థితి నుంచి ప్రభు మిమ్మలను విడిపించుటకు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఇక మూడవ అనుభవాన్ని చూద్దాం. 40వ వచనంలో ఈ విధంగా ఉంది. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి ఎవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాను. సూర్యుడు అస్తమిస్తున్న వేళ, చీకటి పడుతున్న వేళ అనేక మందిని యేసు బాగు చేశారు, వారికి మేలు చేశారు. సూర్యుడు అస్తమించుచుండగా అనే మాట మనకు ఏం జ్ఞాపకం చేస్తుంది? జాగ్రత్తగా వినండి. సూర్యుడు అస్తమించుచుండగా అంటే ఇక ఆ రోజు ముగిసిపోతూ ఉంది, ఆ రోజు ముగింపులోకి వచ్చేస్తోంది, ప్రభు వారికి మేలు చేశాడు. సూర్యుడు అస్తమించుచుండగా అనే మాట మన జీవిత ముగింపును సూచిస్తూ ఉంది. అనేకులు వారేదో సాధించాలని, వారి జీవితంలో ఏదో పొందాలని ఎంతో ప్రయత్నం చేస్తారు. ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, కుటుంబం, ఇలాగా తమ జీవితంలో ఎన్నో లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఫలానా మేలు పొందాలి, ఫలానా అభివృద్ధిని నేను చూడాలి అని అనేకులు తమ జీవితకాలం అంతా ప్రయాసపడుతూనే ఉంటారు. కానీ జీవితం ముగింపులోకి వచ్చేస్తూ ఉంటారు. వయసు అయిపోతుంది, బలం తగ్గిపోతుంది, అవకాశాలన్నీ ముగించబడతాయి. కానీ వారు ఏమి సాధించాము అని ఆలోచన చేస్తే ఏమీ సాధించలేని స్థితిలో ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుండి ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు, కానీ సంవత్సరాలు గతించిపోతున్నా ఆ పని వారు చేయలేని స్థితిలో ఉంటారు. ఎంతో కాలంగా వారు ఉద్యోగాన్ని పొందాలి, వ్యాపారంలో అభివృద్ధి చూడాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, కుటుంబంలో ఫలించాలి అని అనుకుంటారు, కానీ ఆ ఫలాన్ని చూడలేని స్థితిలో ఉంటారు. కానీ దేవుడు ముగింపు జీవితకాలం అయిపోతున్నా, ఏమీ సాధించలేని స్థితిలో ఉన్న అలాంటి ప్రజలకు మరొక నూతన ఆరంభాన్ని ఆయన ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా
ఈ శ్రేష్టమైన మూడు అనుభవాలను మీరు పొందాలని మనసారా కోరుకుంటూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ దేవుని మహిమను చూడలేని స్థితిలో ఉన్నారా, ఆయన పరిశుద్ధతను ఆయన మేలును పొందలేని స్థితిలో ఉన్నారా, ఆయన మీకు విడుదల ఇస్తాడు. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో పడి ఉన్నట్టు బంధించబడినట్టుగా మీరుంటే ఆయన ఆ పరిస్థితి నుండి మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఒకవేళ జీవితకాలం అంతా అయిపోతుందండి, ముగింపులోకి వచ్చేసాం, మా బలం తగ్గిపోయింది, ఆయుష్ తగ్గిపోయింది, మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటే ఆ ముగింపులోనైనా మీరు ఆయనను సమీపిస్తే ఆయన మీకు మేలు చేస్తారు. నా జీవితంలో ఇంకా నేను ఏమీ సాధించలేను అనే నిరాశ మీ నుండి తొలగించి ఇప్పటి వరకు మీరు చేయలేని గొప్ప కార్యాలను మీరు చేయగలిగిన వారిగా సఫలీకృతులైన వారిగా ప్రభువు మీకు సహాయం చేస్తాడు. మరి ఆయనను నమ్మారా, ఆయనను విశ్వసించారా, ఆయన రక్తంలో కడగబడ్డారా, మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపపు అనుభవాల ద్వారా సంఘంలో మీరు చేర్చబడ్డారా? అలా లేనట్లయితే అట్టి కృపను మీకు ప్రభు అనుగ్రహించునుగాక. ఒకవేళ మీరు రక్షణ పొందిన వారైతే, నమ్మకంగా ప్రభువును వెంబడిస్తున్న వారైతే, ఈ అనుభవాలను మీరు కలిగి ఉంటే మీరేమీ దిగులు పడకండి, ఆయన నిశ్చయముగా మీకు మేలు చేస్తాడు. ప్రభు అట్టి కృప మీకు అనుగ్రహించాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి, నమ్మకంగా ప్రభువుని వెంబడించండి. నమ్మకమైన ఆశీర్వాదాలు ప్రభువు దగ్గర ఎన్నో సొంతం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడా, కనికర సంపన్నుడా, నీకు వందనాలు. నీ మాటలు వింటున్న నీ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఎరుగుదురు ప్రభువా. వారు నీ మహిమను, నీ పరిశుద్ధతను, నీ వెలుగును చూడలేని స్థితిలో ఉంటే వారిని దర్శించండి. మహిమా ప్రభావములు నీకు చెందునట్లుగా వారి మనోనేత్రాలు వెలిగించి నీ మహిమను వారు చూడగలిగే కృపను దయచేయండి. అట్టి రీతిగానే ప్రభువా, నీ సన్నిధిలో ఎవరైతే కఠినమైన పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో బంధించబడినట్టయి ఉన్నారో వారికి విడుదల దయచేయండి. వారికి నెమ్మది కలుగు చేయండి. వారిని లేవనెత్తండి. వారి జీవితాలకు, అలాగే వారిని రక్షించిన మీ కొరకును వారు పనిచేయుటకై వారికి నూతన శక్తిని, బలమును దయచేయండి. అటు రీతిగానే ప్రభువా, మీ సన్నిధిలో ఎవరైతే జీవితకాలం అంతా గడిచిపోతున్నా కూడా ఏమీ సాధించలేని, ఏ మేలు పొందలేని, ఏ ప్రయోజనం చూడలేని స్థితిలో ఉన్నారో అట్టి ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి మేలు కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. కృప వెంబడి కృప వారికి అనుగ్రహించమని మా ప్రభువును, రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం పరమతండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమాల ద్వారా మీరు పొందే ఆశీర్వాదాలు మాకు తెలియచేయండి. మిమ్ములను బట్టి ప్రభువుని స్తుతించి మీ కొరకు ప్రార్థించగలం. ప్రభువు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.